ఈరోజు హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ గారు ప్రవేశపెట్టినటువంటి తయారు చేసినటువంటి ఈ యాప్కి బ్రేక్ వేసింది హైకోర్టు. ఒక పక్క ప్రభుత్వం చెప్తానే ఉంది ఈ యాప్ను ప్రవేశపెట్టడం మంచి పద్ధతి కాదు అని. భారతదేశ చాలా రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో, ఎక్కడ కూడా ఏ ఎలక్షన్స్ కమిషనర్ కూడా ఈయన చేస్తున్నటువంటి పనులు ఒక రాజ్యాధికారంలో ఉన్నటువంటి రాజ్యాంగ శక్తిగా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ గారు రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ప్రవర్తిస్తున్నాడనేటువంటి వాటి విషయంలో ఈరోజు హైకోర్టు ముట్టుకాలేసింది. ఈ యాప్ ఎక్కడ తయారైందో నిమ్మగడ్డ రమేష్ గారు స్పష్టంగా తెలియజేయాలి. ఇంతకుముందు ఒక లెటరు బట్టబయలైంది, ఆ లెటరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో తయారైనటువంటి లెటర్గా మాకు కూడా ఇప్పుడు ఈ యాప్ మీద అనేక సందేహాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజానికి కానీ అలాగే రాజకీయ నాయకులకు కానీ చాలా సందేహాలు ఉన్నాయి. ఈ యాప్ ఎక్కడ తయారైందో విచారణ జరగాలి. మాకు తెలిసినంతవరకు ఈ యాప్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో తయారైంది. ఎందుకంటే ఈరోజు హైకోర్టు కోడ్ ఇవ్వమని చెప్పేసి అడిగితే దాన్ని 4-5 రోజులు టైం తీసుకుంటున్నారు. మీరే తయారు చేసుంటే ఆ యాప్ ఎందుకు 4-5 రోజులు టైం తీసుకున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి నిమ్మగడ్డ గారు ఇప్పుడు మరి ఆయనకి తెలుసు, ఆయనకు వ్యతిరేకంగా ఎప్పుడు కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినా మోషన్ మూవ్ చేస్తూ ఉంటాడు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మోషన్ అంటాడు, తర్వాత మధ్యాహ్నం లంచ్ మోషన్ అంటాడు, హౌస్ మోషన్ అంటాడు, సాయంత్రం అయ్యేసరికి హైదరాబాదు హయాత్ హోటల్లో పచ్చ చొక్కా వాళ్ళతో కలిసి కాక్టైల్ మోషన్స్ మూవ్ చేస్తూ ఉంటాడు ఇతను. ఆ కాక్టైల్ మోషన్స్ మూవ్ చేసినప్పుడు అడ్డంగా దొరికాడు. నేను అడుగుతా ఉన్నాను నిమ్మగడ్డ గారిని, అయాత్ హోటల్లో పచ్చ చొక్కా వాళ్ళతో కలిసి నీ కాక్టైల్ డిన్నర్లో నువ్వు పట్టుబడిన తర్వాత ఒక్కసారి మీరు ఆత్మవిమర్శనం చేసుకోండి, మీరు ఈ పదవిలో కొనసాగటానికి అర్హులా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఓకే, రూల్స్ వేరే ఉండొచ్చు, కానీ ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి పదవిలో, కమిషనర్గా ఉన్నటువంటి పదవిలో ఈ రకంగా దొరికిపోయి ఇంకా ఆ పదవిలో కొనసాగటానికి మీరు అర్హులా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఈయన వ్యవహార శైలి కానీ చూస్తూ ఉంటుంటే నిమ్మగడ్డ గారు హద్దు మీరు ప్రవర్తిస్తూ ఉన్నాడు ఈయన ప్రవర్తన కానీ చూస్తూ ఉంటుంటే. మరి ఈరోజు ఏకగ్రీవాలను గురించి ఆయన చిత్తూరు జిల్లా అలాగనే గుంటూరు జిల్లాలో ఏకగ్రీవాలను నేను ఒప్పుకోను అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేస్తున్నాడు. గుంటూరు జిల్లా ఈయన సొంత జిల్లా, చిత్తూరు జిల్లా ఈయనకు ఉద్యోగం ఇచ్చినటువంటి 40 సంవత్సరాల ఇండస్ట్రీ జిల్లా. ఈ 2 జిల్లాల్లో మాత్రమే మరి ఆయన ఈరోజు ఏకగ్రీవాలు చల్లవు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఒకసారి కానీ మనం చరిత్ర కానీ చూసినట్లయితే అత్యున్నతమైనటువంటి పదవి రాష్ట్రపతి పదవికి ఎన్నోసార్లు ఏకగ్రీవం జరగటం మనం చూసాం. అదే రకంగా ఉపరాష్ట్ర పదవికి ఎన్నోసార్లు ఏకగ్రీవం చేయటం చూసాం. స్పీకర్ లాంటి పదవులు ఏకగ్రీవం జరగటం చూసాం. రాజ్యసభ
సభ్యుల యొక్క పదవుల్ని ఏకగ్రీవాలు చేయడం చూసాం కానీ సర్పంచ్ పదవులకు మాత్రం ఈయన ఏకగ్రీవం చేయడం ఈయనకు మాత్రం జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు మరి నాకు అర్థం కావటం లేదు ఏ పల్లెలోనైనా ఎవరైనా కోరుకునేది ఒక చక్కటి వాతావరణం తోటి గొడవలు లేకుండా నలుగురు పెద్ద మనుషులు కూర్చొని ఊరికి లాభదాయకంగా ఉండేటట్టు ఖర్చు లేకుండా ఉండేటట్టు ఎవరైనా సరే ఏకగ్రీవాలు చేసుకుంటారు మరి ఈయన పద్ధతి మరి ఆ గ్రామాల్లో గొడవలు పెట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు ఏకగ్రీవాలు కావద్దు అని నేను చెప్పటం ఈయనకి ఎవరు ఇచ్చారు ఈ అధికారం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మరి అదే రకంగా మనం మొదటి నుంచి కానీ ఈయన వ్యవహార శైలిని కానీ చూస్తున్నట్లయితే ఒక దూకుడుతనంగా ఉంది ఇతనికి ప్రెస్ మీట్లు కెమెరాలకి అట్రాక్ట్ కావటం ప్రెస్ మీట్లు పెట్టి మరి గందరగోళాలు చేయటం మరి అదే రకంగా ఆఫీసర్లందరినీ భయభ్రాంతులకు గురి చేయటం ఈయనకి అలవాటైపోయింది నేను ఒకటి చెప్తా ఉన్నాను నిమ్మగడ్డ గారు చరిత్రలో చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని పని చేసినటువంటి వ్యక్తి ఎవరు చరిత్రలో ఇంతవరకు బాగుపడలా మీకు కూడా అదే జరగబోతా ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నారు మరి శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారి కాన్స్టిట్యూన్సీలో గొడవలు జరిగినప్పుడు ఈయన అక్కడికి వెళ్ళడు దాని గురించి ఏం ఎంక్వైరీ చేయడు కానీ ప్రశాంతంగా జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం ఈ రకంగా ఏకగ్రీవాల్ని రద్దు చేయటాన్ని అనటం మాత్రం ఇతను తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదో మనకి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది అమిత్ షా గారిని కలిసి వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు ప్రచారాలు ఎప్పుడో జరిగినటువంటి వీడియోలు మొత్తం కూడా అమిత్ షా గారికి చూపించారు అది ఆ టెంపుల్ని ధ్వంసం చేయటం అనేటువంటి అంశం 2015 2016 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధ్వంసమైనటువంటి టెంపుల్స్ వీడియోలను తీసుకొని పోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో జరుగుతున్నవనేటువంటి విషయాన్ని అమిత్ షా గారికి చెప్పారు మరి నిన్న కూడా మేము ప్రెస్ మీట్లో చెప్పాం మోడీ గారు జీవితంలో ఎప్పుడు నిజం చెప్పలేదు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి మీరు ఏ విశ్వాసంతో ఏ నమ్మకంతో అదే పార్టీకి చెందినటువంటి వాళ్ళకి మీరు కంప్లైంట్ చేశారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను మరి వాళ్ళు ఎప్పుడు జీవితంలో నిజం చెప్పనటువంటి వ్యక్తులు మీరు పోయి చెప్తే మరి మీకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది ఈ విషయాన్ని కూడా మేము అమిత్ షా గారిని అలాగే మరి ప్రధానమంత్రి గారిని కూడా కలిసి మా టీం అందరం కూడా కలిసి వీటన్నిటినీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగినటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి ప్రతి విషయాన్ని కూడా వీడియో మా దగ్గర ఫోన్లలో అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి ఆయన ఏం మాట్లాడాడు ఆయన కుటుంబాన్ని గురించి ఏం మాట్లాడాడు ఇవన్నీ కూడా మేము ప్రధానమంత్రి గారికి అదే రకంగా అమిత్ షా గారికి బీజేపీ నాయకులకు కూడా ఇవన్నీ కూడా మేము తెలియపరుస్తాం.